హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్సని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ గానీ ఇటు తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ కారు మీరు ఢిల్లీ వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్ ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి ఎస్ క్రాస్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు ఇప్పుడు నా దగ్గర నా చేతి కింద ఉన్నటువంటి కారు. ఈ కారు మన తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఈ రెండు స్టేట్లలో ఖచ్చితంగా అయితే దొరకదండి. ఎందుకంటే ఈ కారు 14,000 కేవలం, అంటే 14,000 అంటే 14,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ కారు ఓనర్ గారు. ఈ కారు అలాగే వెనకాల చూడొచ్చు, ఒకసారి క్రెటా ఉందండి. ఆ కారు చూసుకున్నట్లయితే 17,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు ఓనర్ గారు. ఆ కారు ఓనర్ గారు కూడా బంధువులు, వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే ఉంటారండి. కేవలం సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే తిరగటానికి ఈ కార్లు అయితే కొనుక్కోవటం అయితే జరిగింది. ఎందుకంటే వచ్చినప్పుడు వీళ్ళకి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక తిరగటానికి వచ్చినప్పుడు ఒక 500-600 కిలోమీటర్లు మాత్రమే తిరుగుతారు. మళ్ళా కార్ ఈడ పెట్టేసి ఒక నెల రెండు నెలలు ఉండి మళ్ళీ కార్ ఈడ పెట్టేసి మళ్ళీ అవుట్ ఆఫ్ వెళ్తాం అయితే జరిగింది. ఈ ట్రిప్ లో నేను నెంబర్ వన్ నిన్న కూడా వీడియోస్ పెట్టాను. ఒకటి 35,000 తిరిగిన లార్జ్ పెట్టాను, 20,000 తిరిగిన మొబిలియో పెట్టాను. ఇది 14,000 తిరిగిన ఎస్ క్రాస్. అలాగే క్రేటా చూసుకున్నట్లయితే 17,000 తిరిగినటువంటి క్రేటా. మొత్తం షోరూమ్ పీసులు ఉన్నట్టే ఉన్నాయి ఈ కార్లు అయితే. చాలా మంచి మంచి కార్లు అయితే ఈ ట్రిప్ లో మన దగ్గరకి అయితే వచ్చాయండి. ఫ్రెండ్స్, 14,000 తిరిగింది, మొత్తం షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉంది. కొద్దిగా నేను రేట్ ఎక్కువ పెడతాను, కొద్దిగా రేట్ ఎక్కువ పెడతాను. చాలా మంది కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ అంటే బూతులు మార్థం కాదు కానీ టూ మచ్ రేటు, హై రేట్ అని పెడతా ఉంటారు. ఇటువంటి కార్లు అలాగే ఉంటాయండి. నేను ఒక్క కార్ అమ్మిన, నెలకి ఒక్క కార్ అమ్మిన, 5 కార్లు అమ్మినా సరే నేను ఇట్లాంటి కార్లు అమ్మితే చాలు. నాకు కొనేవాళ్ళు, నా దగ్గర కొనేవాళ్ళు కూడా ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ లో కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కారు ఒక చేతికి వెళ్ళింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, అక్కడ ఒక 10 మంది చూసి అమ్మటే వాళ్ళు కూడా మాకు అటువంటి కారు కావాలని చాలా మంది ఫోన్లు చేసే వాళ్ళు అయితే ఉన్నారండి. ఢిల్లీలో దొరుకుతాయి, తక్కువ రేట్లు ఉన్న కార్లు కూడా దొరుకుతాయి. అవి దెబ్బలు తగిలి అర్థం కాదు, అట్లా అర్థం కాకుండా చేసి అమ్మే వాళ్ళు అయితే మార్కెట్ లో అయ్యాలన్నారు. దెబ్బలు తగిలి లేకపోతే డోర్లు మారి, ఇంజన్ చేపిచ్చి, టైమింగ్ చైన్లు మారి, ఇట్లాంటి కార్లు అయితే ఉన్నాయి. అవి అయితే తక్కువ రేట్ వస్తాయి కాబట్టి అటువంటి కార్లు అయితే మనం అయితే పెట్టమండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కార్, ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ వేరియంట్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉందండి ఈ కార్. ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం, అంటే కేవలం 14,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ ఉంది, షోరూమ్ ట్రాక్ మీకు పెడతాను, మీరు చూసి దాని తర్వాత అయితే కార్ అయితే కొనుక్కోవచ్చు అండి. కేవలం 14,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. చెప్తా కదా ఫస్ట్ ఓనర్, ఈ ఓనర్ కూడా ఇక్కడ అయితే ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే ఉంటారండి. ఓన్లీ సంవత్సరంన్నరకి ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ అయితే తోలడం అయితే జరిగింది. ఆయన కారు కొన్న తర్వాత ఒక 7-8 సార్లు ఏం వచ్చిందంట, ఒక 300-500 ఢిల్లీ లోకల్లోనే. ఇక్కడ ఆఫీసులలో వర్కులు అయితే ఉంటాయంట, ఈ ఆఫీసులకి తిరగటం మాత్రమే ఈ కార్ని అయితే కొన్నారు. మళ్ళీ ఈ కార్ అమ్మేసి మళ్ళీ ఇప్పుడు కొత్త కార్ అయితే కొనుక్కుంటానంట. 14,000 తిరిగింది. ఇప్పుడు ఎస్యూవి 700 తీసుకుంటానంట ఈ కార్ అయితే అమ్మకానికి అయితే పెట్టిండండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి, ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది, అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మన ఇంటీరియర్ లో కూర్చొని కారు తోలుతుంటే సీల్ కార్ లో తోలిన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ కార్ ఫీలింగ్ అయితే అలా ఉందండి. ఫ్రెండ్స్, టైర్స్ చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్ ఈ కారు టైర్లు చూసుకున్నట్లయితే కారు 4 టైర్లు కూడా ఒక 70% టైర్లు అయితే ఉన్నాయండి. 70% టైర్లు అయితే ఉన్నాయి కారు 4 టైర్లు కూడా. అలాగే ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి డ్యూయల్ టోన్ కలర్ తో. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. 2018లో వచ్చినటువంటి
స్టెప్నీ టైర్ అంతే ఉంది, ఇంతవరకు కార్ లో నుంచి బయటికి కూడా తీయలేదండి. అలాగే మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి ఈ కార్ మైలేజ్ వచ్చేసి 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి, SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి. 1 లీటర్ డీజిల్ కి 20 నుంచి 25 దాకా కూడా మైలేజ్ అయితే వచ్చింది, మనం తోలే తోలకాన్ని బట్టి అయితే ఉంటదండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. అలాగే ఈ కారికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఈ కారికి స్క్రీన్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, నావిగేషన్ అయితే ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ లో ఉంటే రేడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100 కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డామేజ్ అయితే కాలేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక్కసారి కీ చూడొచ్చండి, దగ్గరగా మీకు చూపిస్తున్నాను. కొత్త కీ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కార్ అండి. అక్కడక్కడ 1-2 కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ABC 3 పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ కు వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు. ఈ కారు 100 కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్ కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే తీసుకుంటారో, కారు ఓనర్సే, ఇప్పుడు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ గా ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్, కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 870,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 870,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ ఉంది, కొద్దిగానే ఉందండి బార్గెనింగ్, హెవీ బార్గెనింగ్ అయితే లేవు. 870,000 రూపాయలు 870,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్ లో మా అన్నయ్య బాబీ నెంబర్, అలాగే ఆఫీస్ నెంబర్ ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చానండి. ఈ 3 నెంబర్లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తామండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. ఈ కారు కొత్త కారు, షోరూమ్ లో ఉన్నప్పుడు 13 నుంచి 14 లక్షలు అయితే ఉంది. ఇది ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఇప్పుడు 8 లక్షల 70 వేల రూపాయలు అయితే చెప్తున్నారు. కొత్తలో ఈ కార్ రేట్ వచ్చేసి 13 నుంచి 14 లక్షలు అయితే ఉంది. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను, చలో చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100 కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో. అలాగే చూడొచ్చు 100 కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంపర్ చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే గ్రిల్లు, అప్పర్ గ్రిల్ కానీ లోయర్ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైరు ఒక 70% అయితే ఉందండి చూడొచ్చు, ఒక 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఉంది, ఎలై వీల్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది, ఎటువంటి డ్యామేజ్ కూడా అయితే కాలేదండి. ఒకసారి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే ఒకసారి వెనకాల టైర్ చూడొచ్చు, 70% ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే కార్ యొక్క బ్యాక్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, బ్యాక్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే చూడొచ్చు ఒకసారి రూఫ్ ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్, రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కార్ అయితే. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ 70% ఉందండి చూడొచ్చు, వెనకాల అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల చూసుకున్నట్లయితే టైరు ఒక 70% అయితే ఉంది చూడొచ్చు. అలాగే ఎలైవీల్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ప్రతి ఒక్కటి కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి, అందుకని ఎలైవీల్స్ గురించి కూడా ఎవరు చెప్పరు. నేను ఇది తక్కువ తిరిగిన కారు కాబట్టి
ప్రతి ఒక్క కార్ కూడా చెప్తానండి, ఎలైవిల్స్ బెండ్ ఉన్నా సరే చాలా ఇబ్బంది పడతారు మీరు, అందుకనే ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. స్మార్ట్ సెన్సార్ కీ అండి ఈ కార్కి వచ్చేసి, అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి, అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి, అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ కార్కి కీస్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి, ఒక కీ అన్యూజ్ యూజ్ కూడా చేయలేదు. ఈ కీ కూడా చూడండి, కొత్తగా సీల్ కీ ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా, షోరూమ్ పీస్ అండి, ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు, షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది. అలాగే ఒకసారి పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాలి, పుష్ స్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూడొచ్చు. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి, ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా ఉంది ఈ కార్ అయితే. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. రీడింగ్ చూడొచ్చండి, కేవలం అంటే 14,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, 14,239 కిలోమీటర్లు అయితే తిరిగింది, 14,239 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, అలాగే కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయండి. అలాగే మీకు ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది, అలాగే ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఈ కార్ లో నావిగేషన్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది, గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, దాదాపుగా 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చు, అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది ఎస్ క్రాస్ బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మీరు షోరూమ్ ట్రాక్ మీరైనా తీపించుకోవచ్చు, నన్ను పీడిఎఫ్ పెట్టమన్నా కూడా పెడతానండి. అలాగే ఒక్కసారి చూడొచ్చు, స్టెప్నీ టైర్ అన్యూజ్, 100కి 100% టైర్ అయితే ఉందండి. సీల్ కార్ అండి, కొనుక్కున్న వాళ్ళకి మాత్రం మంచి కలిసి వచ్చింది. దాదాపు 13 నుంచి 14 లక్షల కారు ఈ కారు, 8,70,000 రూపాయలు చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, పార్ గెయినింగ్ అయితే ఉంది. అసలు నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ నెంబర్ అట్లా పెట్టేసుకుంటే సీల్ కార్ అనుకుంటారు, అట్లుంది ఈ కార్ అయితే. అలాగే ఒకసారి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది, అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి, ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే ఒకసారి చూడొచ్చు, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, కంపెనీ లేబుల్స్ తో ఉంది. ఒకసారి చూడొచ్చు, కంపెనీ లేబుల్స్ చూసారు కదా, మొత్తం ఆయిల్ లీకులు ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి, మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ తో అయితే ఉంది. చూడొచ్చు ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు. ఒకసారి మీరు ఈ వీడియోని మెకానిక్స్ కి అయితే చూపించుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఇంత నీట్ గా ఇంత క్లుప్తంగా చూపించే వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు, అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. ఒకసారి యాక్సిలరేటరీ అవి ఒకసారి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒకసారి ఆఫ్ చేయ మళ్ళా అవి వచ్చాయి ఫ్రెండ్స్. 2018 కాదండి, మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి, మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి. కేవలం 14,000 కిలోమీటర్లు తిరిగినటువంటి కార్ అండి. ఈ కార్ కాస్టు 8,70,000 రూపాయలు అయితే చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని, బాయ్, జై హింద్.